అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న రైతులకు ఎకరానికి 25,000 రూపాయల పరిహారాన్ని చెల్లించాలని ముస్తాబాద్ మండల కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. ముస్తాబాద్ మండల కేంద్రంతో పాటు మండలంలోని పలు గ్రామాలలో వరి దెబ్బతిన్న పంటల క్షేత్రాలను శుక్రవారం రోజున వారు పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని, ఆరుగాలం పండించిన పంట చేతికొచ్చే సమయంలో నేల కూలిందని, అంతేకాకుండా మామిడి మొక్కజొన్న తోటలకు కూడా విపరీతమైన నష్టం వాటిల్లిందని, వెంటనే ప్రభుత్వం బేషరతుగా ఎకరానికి 25,000 రూపాయల పరిహారాన్ని అందించి ఆదుకోవాలని కాంగ్రెస్ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముస్తాబాద్ మండలంలో అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలకు ఎకరానికి 25,000 రూపాయలు చొప్పున రాష్ట్ర ప్రభుత్వం పరిహారాన్ని చెల్లించాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో నిర్వహిస్తున్న వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను శుక్రవారం రోజున పరిశీలించిన అనంతరం వారు మాట్లాడుతూ, అకాల వర్షాల వల్ల నీట మునిగిన తడిచిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని, వడగల్ల వానతో రైతులు తీవ్రంగా నష్టపోయారని, రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది అని పేర్కొన్నారు. కాగా అకాల వర్షాలు కురిసినప్పటికీ నష్టపరిహారాన్ని గతంలో కూడా అందించిన విషయాన్ని గుర్తు చేస్తూ, ఇప్పటికైనా వారికి పరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని నిన్నట్లయితే రైతులతో కలిసి కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తుందని వారు హెచ్చరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దిగారి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు బుర్రా రాములు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఓర్గంటి తిరుపతితో పాటు రైతులు ఉన్నారు. గత వారం రోజుల క్రితం నుంచి సాయంత్రం పొద్దున అనేక రకమైనటువంటి వడగళ్ల వానతో రైతులు నష్టపోతూ ఉన్నారు. మరి గత వారం రోజుల కింద స్టార్ట్ అయినటువంటి ఈ యొక్క వడగళ్ల వాన ఆల్రెడీ ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలకు కనబడతలేదా అని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకని చెప్పి అనుకునే సందర్భంలో ఏ ఒక్క నాయకులు కూడా లేకపోవడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే మీరు పరిస్థితుల్లో ఈ యొక్క కాలము వడగళ్ళ వానతో వస్తుందని చెప్పి అందరికీ తెలుసు. వడగళ్ళ వానతో వస్తుందని తెలిసినప్పటికీ ఇప్పటి వరకు కూడా మీరు ముందస్తుగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడం చాలా ఎంత బాధాకరమైనటువంటి, ఇదేనా మీకు రైతుని ఉన్నటువంటి ప్రేమ అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి గత 4-5 రోజుల క్రితం గౌరవ మంత్రి కేటీఆర్ గారు మరి వెంకటాపూర్లో మీ యొక్క ఆత్మీయ సమ్మేళనాన్ని పెట్టినప్పుడు మీరున్నటువంటి సందర్భంలోనే వడగండ్ల వాన విపరీతంగా పడినప్పుడు సందర్భం కూడా మీరు ఏమాత్రం కూడా రైతులను పట్టించుకోకుండా హైదరాబాద్ చేరి హైదరాబాద్ నుంచి మరి అధికారులకు ఆజ్ఞాపించినే తప్ప మరి రగులలో వచ్చి మరి కళ్ళలక్కడికి వచ్చి నిజంగా రైతులు ఏ విధమైనటువంటి పరిస్థితి అనుభవిస్తున్నారు, ఏ విధమైనటువంటి కష్టం ఉందని చెప్పి మరి ఎందుకు రాలేదని చెప్పి ఈ సందర్భంగా రైతుల పక్షాన మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి ఇదేనా మీరు శాసనసభ్యులు ఇక్కడ ఉన్నటువంటి సిరిసిల్ల కాన్స్టిట్యూన్సీకి మీరు శాసనసభ్యులు కాదా, మీ ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం మీరు వహిస్తలేరా, ఇక్కడ నుంచి మీరు మంత్రి కాదా అని చెప్పి ఈ సందర్భంగా వారిని సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే మీరు కేవలం ఏమున్నా ఓట్లు రాజకీయం అధికారం అడుగుతూ ఉన్నాం. మరి రైతుల పక్షాన మీరుంటే ఏ ఒక్క రైతు దగ్గరకు పోయి నిజంగా నష్టం జరిగింది, మరి ఏ విధంగా నష్టపోయిందో అని చెప్పి ఇప్పటి వరకు కూడా మీరు ఏ కళ్ళాల కాడికి పోయి చూసినటువంటి దాఖలాలు లేవు. మరి తడిసే ధాన్యం ఇలా తడిసింది, తడిస్తే ఇక్కడికి వచ్చి మేము పరిశీలిస్తే వాళ్ళు ఏమంటారంటే 42 కిలోల నరకు మేము పెడుతున్నాం అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. అది ఎండ పోసిన తర్వాత మరి ఎండ పోసేదాకా ఈ వడగళ్ళ వాన ఆగుతుందా అని చెప్పి అడుగుతూ ఉన్నాం. వెంటనే మేము డిమాండ్ చేస్తున్నాం, తడిసిన ధాన్యాన్ని ఏ విధమైనటువంటి షరతులు లేకుండా వెంటనే కొనుగోలు చేయాలి. రెండవది ఈ మొలకలు వచ్చినటువంటి వాటిని కూడా తక్షణమే కొనాలి. మరి ఈ యొక్క ఐకపి కేంద్రాలను వెంటనే వినవంతంగా రైస్ మిల్లతో మాట్లాడి ఈ యొక్క మధ్యవర్తిగా ఉండి వీన్ని తొందరగా వేగవంతం చేసి రైతులు నష్టపోకుండా ఉండాలని చెప్పి ప్రతి చివరి గింజ వరకు కొనేదాకా కాంగ్రెస్ పార్టీ విడిచిపెట్టదని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎంతగా కాడికి రైస్ మిల్లకు అమ్ముతారని చెప్పి మీరు దురహంకారంతో ఆలోచిస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా మేము అనుమానం వ్యక్తం చేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పి చెప్తా ఉన్నాం. మరి ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఎందుకు మధ్యవర్తిగా ఉండలేరు, మరి ఎందుకు రైతుల పక్షాన చూపుతలేరు? దయచేసి నేను రైతులను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీకు కాంగ్రెస్ పార్టీ భరోసా ఉంటుంది, ఖచ్చితంగా మీ వెంట మేము ఉంటాం, మీ యొక్క ప్రతి చివరి గింజ కొనేంత వరకు కూడా ప్రభుత్వానికి ఖచ్చితంగా వెంటాడుతూనే ఉంటామని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. గత 10 రోజుల నుంచి రైతులు కోసినటువంటి వరిధాన్యాన్ని తీసుకొచ్చి ఇక్కడ కొనుగోలు సెంటర్లు తీసుకొచ్చి పోసారు. అక్కడికి ఈ మార్కెట్ కమిటీ సంబంధించినటువంటి కానీ వ్యవసాయ అధికారులు కానీ ఎవరు కూడా ఇక్కడికి వచ్చినటువంటి దాఖలాలు లేవు. ఒకటి కోరేది ఏంటంటే ఇలా టార్పాలిన్లు లేవు, వాటిని ఇంతకుముందు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా సబ్సిడీ మీద వాళ్లకు 400 రూపాయలకే టార్పాలిన్లు సప్లై చేసాం, వాళ్లకు వరిధాన్యాన్ని
ఎండబోసుకునే విధంగా అప్పుడు చేశాం. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరిని కూడా పట్టించుకోలేదు. కేవలం ఇది జాప్యం చేస్తే వీళ్ళందరూ కూడా వానస్తుంది కాబట్టి ఆ భయానికి రైస్ మిల్లల్లో ఎత్తే రైస్ మిల్లకు లాభం జరిగే విధంగా వీళ్ళు ఆలోచిస్తున్నారా ఈ ప్రభుత్వం అని చెప్పి ఒక అనుమానంతో చెప్తా ఉన్నాం. ఇక్కడ వాళ్ళకు టార్పాలిన్లకు రోజుకు 30 రూపాయలు చొప్పున కిరాయి అవుతుంది. మరి వీళ్ళందరూ ఏం చేస్తున్నట్టు ఆత్మీయ సమ్మేళనాలు నిలబెట్టి ఇలా బిర్యానీలు పెట్టి వీళ్ళు విందులు వినోదాలతోని గానా భజనాలతోని ఇలా చిందులేస్తూ ఉన్నారు. మరి రైతుల పరిస్థితి ఏ విధంగా ఉన్నది, అన్నమో రామచంద్ర అనే విధంగా ఉన్నది. రైతులు రోజు రాత్రి ఈ ఏది ఏది ఎడిదిక్కు మెరుస్తుందో ఏమవుతుందో అని చెప్పి ఆకాశానికి చేయి పెట్టి చూసేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి వెంటనే ఈ ప్రభుత్వం ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాలను అధికారులను పురమాయించి వెంటనే ఈ జాప్యం జరగకుండా ఈ ప్రతి గింజ కొనే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా వస్తుందో ఏమవుతుందో అని చెప్పి ఆకాశానికి చేయి పెట్టి చూసేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి వెంటనే ఈ ప్రభుత్వం ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాలను అధికారులను పురమాయించి వెంటనే ఈ జాప్యం జరగకుండా ఈ ప్రతి గింజ కొనే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తా ఉన్నది, ప్రతి గింజను కొంటామని చెప్తా ఉన్నది. కానీ ఇక్కడ చూసినట్టయితే అక్కడ స్థలం లేదు, టార్పాలిన్లు లేవు, రోడ్ల మీద వడ్డు పోసుకునేటువంటి పరిస్థితి ఉన్నది ఇవాళ. కాబట్టి మరి ప్రతి రైతు కూడా న్యాయం జరిగే విధంగా మేము చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా క్యాంప్ ఆఫీస్ ఉన్నా కూడా మంత్రి వానబడ్డనాడు, ఆయన ఉండగానే కన్నముంగటే వానబడ్డది. రాత్రి అక్కడనే ఉండి తెల్లారి ఎక్కడెక్కడ నష్టం జరిగిందో చూసేటువంటి పరిస్థితి ఉన్నా కూడా ఎందుకు చూడలేదు, ఈ నియోజకవర్గ ప్రజలు నీకు ఓట్లు వేయలేదని చెప్పి మంత్రిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. వెంటనే సరే జరిగింది ఈ అధికారులను పురమాయించి ఇలా కలెక్టర్ను కానీ డిఆర్ఓను కానీ మార్కెటింగ్ సంబంధించిన అధికారులను వెళ్ళి వెంటనే ఆ కొనుగోలు కేంద్రాలకు వెళ్ళేటట్టుగా చూసి కొనుగోలు చేయాల్సిందిగా అట్లనే ఆదేశిస్తే మంచిగుంటుందా? కేవలం నేను ఇది చేసిన అది చేసిన అని గొప్పలు చెప్పుకొని సంకల్పం తీసుకుంటా భారతదేశంలో ఎక్కడ లేని విధంగా మేము చేసినామని ఇలా జబ్బలు దర్చుకుంటూనే ఉన్నారు. ఇక్కడికి వచ్చినట్టయితే క్షేత్రస్థాయిలో వచ్చినట్టయితే చూసినట్టయితే ఇలా రైతుల కష్టాలు ఎట్టుండేవో తెలుస్తుంది. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ప్రతి గింజ కొనేదాకా కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన్ని